ఆల్మోస్ట్ హెవెన్ అంటే ఏంటి అంటే స్వర్గం లాంటి స్వర్గం లాంటిది అని అంటే భూతల స్వర్గం అన్నమాట ఆల్మోస్ట్ హెవెన్ ఆన్ ది ఎర్త్ భూతల స్వర్గం సో అమెరికాలో 50 స్టేట్స్ ఉన్నాయి 50 స్టేట్స్లోనూ ఒక్కొక్క స్టేట్కి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది ఇప్పుడు నేను ఆల్మోస్ట్ హెవెన్ అని చెప్పినటువంటి ఆ స్టేట్ వెస్ట్ వర్జీనియా డేవిడ్ గారు మా హస్బెండ్ వాళ్ళ నేటివ్ ప్లేస్ ఇప్పటికీ వాళ్ళ మదర్ అక్కడే ఉంటారు వాళ్ళ బ్రదర్ అక్కడ ఉంటారు ఒక చిన్నాయన సో నేను ఫస్ట్ టైం నన్ను తీసుకెళ్తున్నప్పుడు ఆల్మోస్ట్ హెవెన్ యునో అని చెప్పి చెప్పారు చెప్తే ఎవరు ఓన్ ప్లేస్ వాళ్ళకి అలానే అనిపిస్తుంది కదా సో అలా చెప్తున్నారేమో అనుకున్నాను సో వెళ్ళే కొద్దీ కొండపైన ఉంటుందన్నమాట అంటే కొండల్లో ఉంటుందన్నమాట సో వెళ్ళే కొద్దీ ఎక్కడ చూసినా కూడా చుట్టూ పచ్చదనము అన్ని కొండలు అసలు ఫాల్ సీజన్లో ఎన్ని రకాల కలర్స్ ఉంటాయో అన్ని రకాల కలర్స్ ఆకులు అక్కడ మనం చూడగలుగుతాం సో అలాంటి చక్కటి ప్రదేశంలో మొన్న మేము బోటింగ్ చేసింది ఆ తర్వాత వాళ్ళ క్యాంపర్ చూపించాను అవన్నీ కూడా వెస్ట్ వర్జీనియానే అనమాట సో ఈరోజు కూడా నేను మీకు ఒక చక్కటి ప్రదేశాన్ని చూపించబోతున్నాను హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈస్ట్ టు వెస్ట్ జర్నీ ఆఫ్ ఏ హార్ట్ ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి బాగా నచ్చితే షేర్ చేయండి సో ఆ ప్రదేశాన్ని మీరు కూడా చూసి నిజంగా అలానే ఉందా అని మీరు కూడా మీ కామెంట్ తెలియచేయండి నేనైతే గనక చాలా అక్కడ చాలా స్పెషల్స్ చూశాను నేను అయితే నేను ఈ ప్లేస్కి వెళ్ళినప్పుడు మాత్రం ప్రత్యేకంగా ఎంత అడ్మైర్ అయిపోయానంటే చాలా చాలా నేను అప్పుడు చెప్పానన్నమాట యా అందుకే దీన్ని ఆల్మోస్ట్ హెవెన్ అన్నారు అని చెప్పేసి అంటే ఒక కొండ ఉంటుంది ఆ కొండ చుట్టూత ఒక రివర్ న్యూ జార్జ్ రివర్ అనేటటువంటి ఆ యొక్క నది ఆ కొండ చుట్టూత ప్రవహిస్తూ ఉంటుంది అన్నమాట అది గ్రాండ్ వ్యూ అంటారు ఆ ప్లేస్ని అంటే పైనుంచి మనం చూస్తూ ఉన్నప్పుడు ఒక నిజమైన అద్భుతం అన్నమాట అది దాని చుట్టూత ఒక ట్రైన్ ట్రాక్ కూడా వేశారు అదైతే మేము వెళ్ళలేదు బట్ ఇంకొకసారి ఎప్పుడైనా చూద్దాము బట్ ఇప్పుడైతే ఆ ప్రదేశం మీరు చూసి ఎంజాయ్ చేయండి
ఇంకొక వ్యూ కూడా ఉందన్నమాట, నార్త్ ఓవర్ లుక్ అని. కష్టపడి నడుచుకుంటూ అంత దూరం వెళ్ళాము, బట్ ఏంటంటే చెట్లు అవన్నీ పెరిగిపోయి ఉన్నాయి, ఆ వ్యూ చూడటానికి అవ్వలేదు మాకు. అది ఎప్పుడో సరి చేస్తారు వాళ్ళు, ఇంకోసారి చూద్దాం. ఇదన్నమాట ఆల్మోస్ట్ హెవెన్. నిజంగా నాకైతే చాలా బాగా నచ్చింది, మరి మీకు ఎలా నచ్చిందో ఏమో నాకు తెలియదు కానీ అద్భుతంగా అనిపించిందా అన్నట్లయితే కనుక కామెంట్స్లో నాకు తెలియచేయండి. సో మరలా నెక్స్ట్ వీక్ మళ్ళీ కలుద్దాము. అప్పటిదాకా ఈస్ట్ టు West journey of a heart. Bye, take care. First time everyone mana channel chustunnattaithe please subscribe cheyandi, like cheyandi, baaga nachithe share cheyandi.